నిన్న జరిగినటువంటి అస్కర్ అవి అనే ఒక ప్రజాప్రతినిధి మా నాయకుని విమర్శించిండు దానికి మేము ఈ రోజు సవాల్ ఇస్తున్నాము ఒక ప్రజాప్రతినిధివై ఉండి అస్కర్ అవి నువ్వు ఖబర్దార్ మా నాయకుని నువ్వు విమర్శించి మాటలు బూతు మాటలు మాట్లాడితే మాకు కూడా వస్తాయి మాటలు మా నాయకుని వాడు వీడని ఎట్లయితే అన్నవో మీ నాయకులం కూడా మేము మాట్లాడంత శక్తి మా దగ్గర ఉన్నది దాన్ని అడ్డం పెట్టుకోవని నువ్వు ఏదో ఒక రాజకీయం చేస్తున్నావు నువ్వు మా నాయకుని వాడు వీడని మాట్లాడితే మీ నాయకులం కూడా వాడు వీడని మేము మాట్లాడగలుగుతాము మాకు కూడా దమ్ము ఉన్నది ఖబర్దార్ అస్కర్ అవి నీకు మర్యాద అనేది వైంది ఒక ప్రజా ప్రతినిధివై ఉండి వాడు వీడని మాట్లాడుతున్నావు సమస్కారం ఉందో లేదో మాకైతే అర్థమైతే లేదు మా దళితులు అని చెప్పుకోవడానికి కూడా చిగ్గుచేటుగా ఉంది అస్కర్ రవి ఖబర్దార్ ఇంకొకసారి మా నాయకుని నువ్వు వాడు వీడు అన్నవనుకో మీ నాయకులను కూడా వాడు వీడు అనవాల్సి వస్తుంది డబలే అనవాల్సి వస్తుంది మేము ఇట్లా మాట్లాడితే మీ చెవులలోకించి రక్తాలు వెళ్తాయి ఖబర్దార్ అస్కర్ రవి నువ్వు ఎన్నడొచ్చినావు నువ్వు ఎన్నడు ఎంత కమ్ముడు అయినావో మాకు తెలియదా ఖబర్దార్ అస్కర్ రవి ఇంకొకసారి మా నాయకుని నువ్వు విమర్శిస్తే వాడు వీడు అని ఓరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఈరోజు నువ్వు విమర్శించింది గొప్పగా అనుకోకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అన్నాడు మీ నాయకునికి సోయిలేదా ఫామ్ హౌస్లో వండి తాగడం గొప్ప కాదు దళితునికి 3 ఎకరాలు ఇస్తాడు డబుల్ దళితునికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఎక్కడ పోయినాయి నీకు సోయిలేదా ఈరోజు రంగన్నను విమర్శించే దమ్ము నీకెక్కడిది అమ్ముడు పోయినావు కాబట్టే ఇట్లా విమర్శలకు పాల్పడుతున్నావు అది గుర్తుపెట్టుకో ఒక దళితుడు అదే నీ ఊర్లో అప్సీపూర్లో వాటర్ ట్యాంక్ ఎక్కిండు నీకు సోయిలేదా దేనికోసం ఎక్కిండు నీ ఊరు నువ్వు నీళ్లును సక్క చేసుకోలేకపోతున్నావు దళితుల గురించి అని మాట్లాడా నైతిక హక్కు కూడా నీకు లేదు అసలు దళితులని మా కులంలోకించి వెలేయాలి నీకు అంతకంటే ఇక వేరే విషయం మాట్లాడాలంటే నీ గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గుచేటు మా దళితునివే కాదు దళిత ద్రోహివి నువ్వు దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నిన్న పల్లె వంశీకృష్ణ గారు మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఉంది చెట్టు కింద ఎదిగి చెట్టు కొమ్మలనే నరికిన విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది ఆయన స్థాయి ఏంది భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యవహారాలు ఏంటి అనేది ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్తతో సహా అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు 2014-18 ఎలక్షన్లో బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర డబ్బులు దోచుకొని ఈరోజు దుబ్బా సిద్దిపేట ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కొని బతుకుతున్న నువ్వు ఇవాళ రఘునందన్ రావు గారిని విమర్శించే స్థాయికి ఎదిగినవా బిడ్డ కాచుకో నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నందుకు నీకు త్వరలో గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాము నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో ఆగమై పోకు బిడ్డ అనే పాటను నువ్వు వక్రీకరించి ఈరోజు రగన్న బాట తప్పని చెప్పడానికి నువ్వెవరు నువ్వు నడిచిన బాటనే నీకు తప్పుగా చూపిస్తుంది ఈరోజు ఎవరూ నిన్ను పార్టీలోంచి వెళ్ళగొట్టలేదు ప్లస్ నువ్వు చేసిన చెడు కార్యక్రమాల వల్లనే నువ్వు పార్టీకి దూరమైనవు ఇవాళ పార్టీకి దూరమై నువ్వు పార్టీని విమర్శించేంత స్థాయిలో నువ్వు లేవు నువ్వేం మాట్లాడుతున్నావు అనేది జర సోయించుకొని మాట్లాడితే జర బాగుంటుంది మాటలు మాకు కూడా వస్తాయి మీరు మాటల్లో చెప్తే మేము చేతలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము బీజేపీకి కార్యకర్తలే లేరు బీజేపోడు పోటే కానప్పుడు మీరు బీజేపీ మీద వాడు ఎందుకు ఎడుతురయ్యా మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుర్రి అభివృద్ధి చెప్పినాక ఓట్లాడగానికి రండి అంతేకాని బీజేపోడు వస్తే అది అవుతుంది ఇదవుతుంది హరీష్రావు వస్తుండు నంగనాచి ప్రేమలు ఎందుకయ్యా మీకు ఇవి హరీష్రావు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అయితే ఏం చేయమంటావు శ్రీనివాసం హరీష్రావు వచ్చి దుబ్బాకలు కట్టుకోమను లక్ష ఓట్ల మెజారిటీ అంటారు కదా మీ జీలో దమ్ముంటే ఆ సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్రావు గారిని రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పండి అప్పుడు నీ లక్ష ఓట్ల మెజారిటీ ఏందో నువ్వేందో మేము చూపిస్తాము పల్లె వంశీకృష్ణ గారు మీకు దుబ్బాకలో బీజేపీలో క్యాడర్ లేనప్పుడు మేము లీడర్ చేసినాం మేము బీజేపీ వాళ్ళం అలాంటి ఇప్పుడు మా బీజేపీని విమర్శించే స్థాయికి నువ్వు ఎదిగినావు నిన్ను బీజేపీని అమ్ముకున్నందుకు బీజేపీ పార్టీ అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చినావు ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీని అమ్ముతుంది టీఆర్ఎస్ పార్టీకి కూడా అమ్ముడిపోయే స్థానం కంపల్సరీ దక్కుతుంది నువ్వు మా రఘునందనరావుకు దుబ్బాకలో ఇల్లు లేదన్నావు ప్రజెంట్ నీ ఇల్లు ఎక్కడుందో సిద్దిపేటలో నువ్వు ఎందుకు నివాసం అమ్ముతున్నావు అందరికీ దుబ్బాక ప్రజలకు తెలుసు విమర్శించే ముందు కొద్దిగా ఆలోచించు ఫేస్బుక్ రాజకీయాలు కాదు
వచ్చి డైరెక్ట్ దుబ్బాకలో రాజకీయం ఫస్ట్ నువ్వు చేయడం నేర్చుకో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి